ఇంతవరకు మాటలకి పరిమితమైనటువంటిది చేతల్లోకి వస్తున్నది కొత్త పోర్టులు ఆంధ్రప్రదేశ్లో. ఎస్పెషల్లీ ఆ మధ్యకాలంలో ఎన్నికలకు ముందు భావనపాడు అని ప్రచారం జరిగింది, అది ఇప్పుడు లైన్లోకి వస్తుంది. భావనపాడు పోర్టుకు సంబంధించి, శ్రీకాకుళం డిస్టిక్ట్ భావనపాడు ప్రాజెక్టుకి పోర్టుకు సంబంధించి మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ తో పాటుగా కన్సార్టియం ఏర్పాటు చేశారు. దీంట్లో మెసర్స్ ఇన్రాస్ లాక్నర్ ఎస్సీ ప్రాజెక్ట్, ఇంకొకటి ఈ ఇద్దరు కలిసి కూడా దాని సంగతి స్పష్టం చేయబోతున్నారు. మచిలీపట్నం పోర్టుది ఇంకా పూర్తి కాలేదు, అక్కడ ఆ భూ సమీకరణలు ఇది అదేమో యాంకరేజ్ పోర్టు అంటే డైరెక్ట్గా అక్కడ షిప్స్ ఉండడానికి లేదు, మౌస్ క్లోజ్ అయిపోయింది అప్పట్లో దివిసీమ ఉప్పిన తర్వాత. దానివల్ల అక్కడికి షిప్పులు డైరెక్ట్గా చేసుకోవడం లేదు, కాకినాడకి యువతల పక్కన షిప్ని ఆపి అక్కడి నుండి త్రూ లాంచీల ద్వారా మచిలీపట్నానికి తేవాలి. దాన్ని ఆ యాంకరేజ్ పోర్టుకు సంబంధించి స్పష్టత సక్రమంగా చేసుకోకపోవడం, భూ సమీకరణలు 100 ఎకరాల నుంచి 1000 ఎకరాలకు పోవడంతో ఒకప్పుడు తెలుగుదేశం వ్యతిరేకించింది, ఆ తర్వాత వైసీపీ వ్యతిరేకించింది. వైసీపీ పవర్లోకి వచ్చాక ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వ్యతిరేకిస్తుంది. ఇక్కడ తప్పట్లేదు కానీ కనీసం భావన పాడుది ఏమన్నా పూర్తవుద్దేమో చూడాలి.